315 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అందులో 211 పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ ఉన్నాయి. వీటిలో మనము 126 క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ని గుర్తించడం జరిగింది. అన్ని చోట్ల కూడా కఠినమైన బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 486 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. వీటితో పాటుగా వీళ్ళంతా సివిల్ పోలీస్ వాళ్ళు. వీటితో పాటుగా మనము ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ సర్వీసెస్ కూడా యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. దీంతో పాటుగా మనము మనకి 21 సెక్షన్స్ అంటే దాదాపుగా 2 కంపెనీస్ పైన మనము సిఏపిఎఫ్ పారామిలిటరీ ఫోర్సెస్ని కూడా సమస్యాత్మక ప్రాంతాలు మరియు వీటిలో డిప్లాయ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా మనకి 35 పోలీస్ సెక్టర్స్ ఉంటే వాటికి అదనంగా 14 పోలీస్ రూట్స్ యాడ్ చేసి మొత్తం 49 పోలీస్ రూట్ మొబైల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఒక 4-5 పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ కవర్ చేస్తూ ఈ రూట్ మొబైల్స్ తిరుగుతూ ఉంటాయి. వీటికి అదనంగా మనము ఒక 21 క్యూఆర్టీస్ క్విక్ రియాక్షన్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 3 సీనియర్ ఆఫీసర్స్ టీమ్స్ ఉన్నాయి. మైసెల్ఫ్ అండ్ ఎస్డిపిఓ డిఎస్పి జమలమడుగు గారు, తర్వాత ట్రైనీ డిఎస్పి గారు ముగ్గురు కూడా ఈ రియాక్షన్ క్విక్ రియాక్షన్ స్ట్రాంగెస్ట్ రియాక్షన్ టీమ్స్ ఏర్పాటు చేశాము. వీటితో పాటుగా అన్ని రూట్స్ ఒక 2 రూట్ మొబైల్స్ 3 రూట్ మొబైల్స్ కవర్ అయ్యే విధంగా ఒక 18 మనము మామూలుగా కింద సిఐస్, తర్వాత బయట నుంచి వచ్చిన ఎస్ఐస్ వీళ్ళతో క్విక్ రియాక్షన్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రకాలుగా పకడ్బందీగా ఎలక్షన్స్ ప్రశాంతంగా నిర్వహించడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అందరూ కూడా మాకు సహకరించాలని కోరుతున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎలక్షన్స్ ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ నియమ నిబంధనలు అనుసరిస్తూ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. పోలీసు వారు అన్ని చర్యలు తీసుకున్నారు. దీనికి తోడు ప్రజలందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి మేము కోరుతున్నాము. ఏదన్నా పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి ఎన్నికల రోజు ఎవరైనా విఘాతం కలిగిస్తే, ఎలక్షన్ ప్రాసెస్కి ఏదైనా ఇబ్బంది కలిగజేసినట్లయితే వాటిపైన వారిపైన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకడుగు వేయబోము. కాబట్టి అందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. మేము నిష్పక్షపాతంగా పోలింగ్ నిర్వహించడానికి మేము సన్నద్ధమై ఉన్నాము. థ్యాంక్ యూ.